రాజమౌళి సినిమా తీస్తే సూపర్ హిట్, కానీ సినిమా తీయాలంటే వందల కోట్ల బడ్జెట్తో పాటు కనీసం రెండు మూడేళ్ళు టైం తీసుకుంటారు. అంతేకాదు ఒక్క సినిమా కంప్లీట్ అయ్యాకే ఇంకో సినిమా గురించి ఆలోచిస్తారు. అలాంటిది ఫస్ట్ టైం తన స్టైల్ మార్చి ఒకేసారి రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. ఎప్పటి నుంచో సినిమా చేయాలని వెయిట్ చేస్తున్న మహేష్తో పాటు తనకు బాగా కలిసి వచ్చిన ప్రభాస్తో మరో మూవీ చేస్తున్నారు రాజమౌళి. ఈ సినిమాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో, అసలు రాజమౌళి ప్లానింగ్ ఏంటో చూద్దాం. 450 కోట్ల బడ్జెట్తో భారీ స్టార్ క్యాస్ట్తో తెరకెక్కుతున్న ట్రిపుల్ ఆర్ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అక్టోబర్ నాటికి పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు జక్కన్న అండ్ టీమ్. అన్ని రెడీగా ఉన్నా రిలీజ్ మాత్రం అప్పుడే కాదని, వరల్డ్ వైడ్ మార్కెట్స్ బెటర్ అయినప్పుడే సినిమా రిలీజ్ అని డేట్ మీద సస్పెన్స్ పెట్టేశారు ట్రిపుల్ ఆర్ టీమ్. అయితే ఈలోపే రాజమౌళి మహేష్ ప్రభాస్తో చేయబోయే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద క్లారిటీ ఇచ్చారు. అదిగో సినిమా ఇదిగో సినిమా అంటూ ఎప్పటి నుంచో సూపర్ స్టార్తో సినిమా చేయాలని వెయిట్ చేస్తున్న రాజమౌళి ఈసారి పక్కాగా కేఎల్ నారాయణ ప్రొడ్యూసర్గా సినిమా తెరకెక్కబోతోంది. ఫస్ట్ జేమ్స్ బాండ్ మూవీ అనుకున్న కౌబాయ్ జానర్కి షిఫ్ట్ అయ్యారు రాజమౌళి. మహేష్ బాబు ప్రజెంట్ పరశురామ్తో సర్కారు వారి పాట చేస్తున్నారు. వచ్చే సంక్రాంతికి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఈ సినిమా అక్టోబర్కి కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అక్టోబర్లోనే త్రివిక్రమ్తో సినిమా స్టార్ట్ చేసి నెక్స్ట్ సమ్మర్కి సినిమా కంప్లీట్ చేయడానికి ప్లాన్ ఫిక్స్ చేసుకున్నారు మహేష్. త్రివిక్రమ్ సినిమా తర్వాత మహేష్ బాబుతో రాజమౌళి సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఇప్పటికే మహేష్ బాబు సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన రాజమౌళి సినిమాని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ తర్వాత స్టార్ట్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా ఎటే స్ట్రెచ్ దాదాపు సంవత్సరం నుంచి సంవత్సరంన్నర టైంలో కంప్లీట్ చేసి 2023 నాటికి సినిమా లాస్ట్ స్టేజ్లోనే ప్రభాస్తో చేయబోయే సినిమా పనుల్ని కూడా ప్యారలల్గా చేయడానికి స్కెచ్ వేసుకున్నారు రాజమౌళి. ప్రభాస్ని ప్యాన్ ఇండియా స్టార్ని చూసిన రాజమౌళి తనకు బాగా కలిసి వచ్చిన ఈ హీరోతోనే నాలుగోసారి సినిమా చేయబోతున్నారు. ఛత్రపతి, బాహుబలి 1, బాహుబలి 2 తర్వాత రాజమౌళి ప్రభాస్తో చేయబోయే ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో తెరకెక్కించబోతోంది. ప్రభాస్తో సినిమా టాక్ రాగానే హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ప్రభాస్ చేతిలో ఆల్రెడీ రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు కంప్లీట్ అవడానికి కూడా ఇంకా 2 ఏళ్లు టైం పడుతుంది. రాజమౌళి మహేష్తో సినిమా కంప్లీట్ చేసే టైంకి ప్రభాస్ కూడా ఈ సినిమాల కమిట్మెంట్ కంప్లీట్ చేసుకుని 2024లో ఈ క్రేజీ కాంబినేషన్ షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సినిమాల కోసం తెగ కష్టపడుతున్నారు హీరోలు. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తుందని చెమట్లు చిందిస్తున్నారు. గంటలు గంటలు జిమ్లో వర్కౌట్స్ చేస్తూ ఫిజిక్ కోసం ట్రై చేస్తున్నారు. జస్ట్ ఫిట్నెస్ కోసమే కాకుండా ఆల్మోస్ట్ అందరు హీరోలు ఇప్పుడు బాడీ బిల్డింగ్ చేస్తూ కొత్తగా కనిపిస్తున్నారు. ఈ జనరేషన్ హీరోలు మేక్ ఓవర్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. బాడీ అంటే జస్ట్ ఫిట్నెస్ కోసం కాకుండా బాడీ బిల్డింగ్ మీదే దృష్టి పెడుతున్నారు. స్పెషల్లీ స్టోరీకి తగినట్టుగా క్యారెక్టర్ కోసం బాడీని మోల్డ్ చేసుకుంటున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్, చరణ్ ఫుల్గా వర్కౌట్స్ చేసి బాడీని బిల్డప్ చేసుకున్నారు. విజయ్ దేవరకొండ లైగర్ సినిమా కోసం ఇలాగే తెగ కష్టపడుతున్నారు. బాక్సింగ్ బ్యాక్డ్రాప్లో వస్తున్న పూరి జగన్నాథ్ లైగర్ సినిమా కోసం కండలు పెంచి రియల్ బాక్సర్ ఎలా ఉంటాడో అలానే బాడీ బిల్డ్ చేశాడు విజయ్. ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ లైగర్ మూవీ ఈ బుధవారం షూటింగ్ స్టార్ట్ చేసుకుంది. కథకు తగ్గట్టుగా క్యారెక్టర్లో కనిపించడానికి ఎంత కష్టమైనా సై అంటున్నారు. యంగ్ హీరో రామ్ కూడా ఇప్పుడు ఇదే ఫార్ములాని ఫాలో అవుతున్నారు. లింగుస్వామి డైరెక్షన్లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం జిమ్లో కష్టపడుతున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడూ కనిపించని బైసెప్స్తో, బాడీతో కొత్తగా కనిపిస్తున్నాడు రామ్. వరుణ్ తేజ్ కూడా బాడీ కోసం కష్టపడుతున్నారు. గనీ మూవీలో బాక్సర్ క్యారెక్టర్ చేస్తున్న వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్, వర్కౌట్స్ చేస్తున్నారు. ఇంతకు ముందెప్పుడూ పెద్దగా బాడీ మీద కాన్సన్ట్రేట్ చేయని వరుణ్ తేజ్ గనీ సినిమాలో మాత్రం కంప్లీట్ మేకోవర్తో బాడీ బిల్డప్ చేశారు. అక్కినేని క్యూట్ హీరో అఖిల్ కూడా బాడీ చూపించడానికి రెడీ అయ్యారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో క్యూట్గా కనిపిస్తున్న ఈ లవబుల్ హీరో సురేందర్ రెడ్డితో చేస్తున్న యాక్షన్ మూవీ ఏజెంట్ కోసం తెగ కష్టపడుతున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీని సూపర్గా మేకోవర్ చేసుకున్నారు. సినిమా సక్సెస్ కోసం తెగ కష్టపడుతున్నారు నాగశౌర్య. ఇంట్రెస్టింగ్గా కనిపించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అప్కమింగ్ సినిమా లక్ష కోసం ఫుల్గా బాడీ బిల్డప్ చేశారు నాగశౌర్య. విగరస్ వర్కౌట్స్ చేస్తూ ఒక ఆర్చర్కి కావలసిన బాడీని బిల్డ్ చేశారు నాగశౌర్య. కార్తికేయ 2 కోసం సిక్స్ ప్యాక్ చేస్తున్నాడు నిఖిల్. మామూలుగానే లీన్గా ఉండే నిఖిల్ ఇప్పుడు సిక్స్ ప్యాక్లో ఇంకా ట్రిమ్గా, టోన్డ్ బాడీతో కనిపిస్తున్నారు. ఇప్పటివరకు పెద్దగా బాడీ జోలికెళ్లని ఈ యంగ్ హీరో కూడా బాడీ బిల్డప్ చేసి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా సహనానికి మారు పేరైపోయింది.
కాస్ట్లీ బ్రాండెడ్ వేర్ నుంచి నేత చీరల్లోకి మారబోతుంది. ఒక్క మాట అన్న వెంటనే ఇంతెత్తున లేచే బాలీవుడ్ క్వీన్ ఇప్పుడు కాంట్రవర్సీలకు బయ చెప్పబోతుంది. సోషల్ మీడియాలో అటెన్షన్ కన్నా సినిమా ముఖ్యం అనుకుంటూ సీతగా మారబోతోంది కంగనా. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా కామైపోతోంది. ఫైర్ బ్రాండ్గా ఎప్పుడూ కాంట్రవర్సీలతో మునిగితేలే కంగనా ఇప్పుడు వాటన్నింటికీ పోలుస్టాప్ పెట్టాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే సహనానికి మారు పేరైన సీతగా మారిపోతోంది కంగనా. తలైవితో సక్సెస్ అందుకున్న కంగనా నెక్స్ట్ సినిమా సీత కోసం మేక్ ఓవర్ స్టార్ట్ చేస్తోంది. తలైవి సినిమా రీసెంట్గా రిలీజ్ అయిన తర్వాత రిలాక్స్ అయిపోయిన కంగనా నెక్స్ట్ సినిమా మీద కాన్సన్ట్రేట్ చేస్తోంది. విజయేంద్ర ప్రసాద్ సినిమాలో సీతగా మారబోతోంది కంగనా. అలౌకిక్ దేశాయ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సీత సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేస్తోంది కంగనా. దీనికి సంబంధించి అఫీషియల్గా అనౌన్స్ చేసింది కంగనా. రామాయణం బ్యాక్ డ్రాప్లో సీతను హైలైట్ చేసి చేస్తున్న ఈ సినిమాలో సీతగా నటిస్తోంది కంగనా. సీత క్యారెక్టర్ కోసం ఫస్ట్ కరీనా కపూర్ని అనుకున్న టీం కరీనా 12 కోట్ల రెమ్యునరేషన్ అడగడంతో కంగనాను అప్రోచ్ అయ్యారు టీం. స్టోరీ విన్న వెంటనే ఓకే చెప్పేసింది కంగనా. ఈ సినిమాకి కథా రచయితగా ఉన్న విజయేంద్ర ప్రసాద్తో ఉన్న మంచి రిలేషన్ వల్ల కూడా కంగనా సినిమాకి ఓకే చెప్పిందన్న టాక్ నడుస్తోంది. అక్టోబర్లో కొత్త సినిమా స్టార్ట్ చేయబోతున్న ఎన్టీఆర్, డైరెక్టర్ని ఆట పట్టిస్తున్న శృతి హాసన్, సెకండ్ షెడ్యూల్కి రెడీ అవుతున్న చిరంజీవి, కొత్త లోకాన్ని చూపిస్తున్న అవతార్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్గా చూద్దాం. RRR రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా పనుల్ని స్పీడప్ చేస్తున్నారు. కొరటాల శివతో చేయబోతున్న సినిమాని అక్టోబర్ 1st వీక్లో మొదలు పెడుతున్నారు ఎన్టీఆర్. ఎక్కడున్నా హ్యాపీగా లైవ్లీగా ఉండే శృతి హాసన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ని ఆట పట్టిస్తోంది. ప్రభాస్, శృతి జంటగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సలార్ సినిమా సెట్లో ప్రశాంత్ పక్కనే కూర్చుని ఆట పట్టిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి సూపర్ ఫాస్ట్గా సినిమాలు చేస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న చిరంజీవి ఆచార్య షూట్కి అటెండ్ అయ్యారు. ఇదవ్వగానే సెప్టెంబర్ 21 నుంచి స్టార్ట్ అయ్యే సెకండ్ షెడ్యూల్కి రెడీ అవుతున్నారు. హాలీవుడ్ హ్యాపెనింగ్ అండ్ మోస్ట్ అవైటెడ్ మూవీ అవతార్కి సంబంధించి కాన్సెప్ట్ పోస్టర్స్ రిలీజ్ చేసింది అవతార్ టీం. ఎగ్జైటింగ్గా, మోస్ట్ కలర్ఫుల్గా కొత్త ప్రపంచాన్ని అవతార్ 2లో చూపించబోతున్నారు డైరెక్టర్ జేమ్స్ కామెరూన్.